ఏపీ మంత్రులు పక్కా యాక్షన్ ప్లాన్ తో ముందడుగు వేస్తున్నారు. క్రైమ్ రేట్ తగ్గించేందుకు డ్రగ్స్ గంజాయిపై ఉక్కుపాదం మోపుతామన్నారు హోంమంత్రి అనిత. ప్రాజెక్టులకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామని మంత్రి నిమ్మల, అదేవిధంగా కొత్త మద్యం పాలసీ తీసుకొస్తామని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. కేరళ తరహాలోనే కోనసీమను అభివృద్ధి చేస్తామని మంత్రి దుర్గేష్, గుజరాత్ కు సమానంగా పరిశ్రమలు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామంటున్నారు మంత్రి టీజీ భరత్. ఏదైతే రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయినాయి, అదేవిధంగా ఆడపిల్లల మీద అఘాయిత్యాలు కానీ, ఆడపిల్లల మిస్సింగ్ కేసులు కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి లాస్ట్ 5 ఇయర్స్లో. క్రైమ్ రిపోర్ట్ చూసుకున్నా కూడా చాలా క్రైమ్ రిపోర్ట్ ప్రకారం కూడా అనేకమైన సంఘటనలు జరిగిన దాఖలాలు కూడా అఫీషియల్గా కనిపిస్తున్నాయి. వీటన్నిటినీ కూడా ఓవర్కమ్ చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకే కాదు సామాన్య ప్రజలకి కూడా వాళ్ళ తాలూకా భద్రత, వాళ్ళ ఆస్తుల తాలూకా భద్రత అన్నీ కూడా మేము చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మేమందరం కూడా మాట్లాడుకొని తగిన నిర్ణయాలు తీసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రజలందరికి ముందుకు తీసుకొస్తాం. అదేవిధంగా ఏదైతే నా మీద నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ యొక్క కీలక శాఖ బాధ్యతలు అప్పచెప్పారు, ఖచ్చితంగా ఆయన డ్రీమ్ ఏదైతే ఈ యొక్క నీటిపారుదల శాఖ సంబంధించినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చేటువంటి విధంగా నా మీద ఏ నమ్మకంతో అయితే ఈ కీలకమైనటువంటి శాఖను ఏదైతే చెప్పారో ఆయన నమ్మకాన్ని నిలబెట్టేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు తీసుకొచ్చేటువంటి విధంగా, రాష్ట్ర ప్రజలు రుణం తీర్చుకునేటువంటి విధంగా ఈ యొక్క ఇరిగేషన్ శాఖ పనిచేస్తామని చెప్పి మరి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా విపరీతంగా గంజాయి చిన్న చిన్న పిల్లవాళ్ళు పిల్లలు కూడా ఇవాళ ఆరోగ్యాలు పాడైపోతున్నాయి, వాళ్ళ జీవితాలే నాశనం అయిపోతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం పరిష్కరించుకోవాల్సినటువంటి అంశాలు. రేపొద్దున ఉత్తరోత్తర స్టూడియోలు నిర్మించేటువంటి ప్రాంతం రాజమహేంద్రవరం ఇటువంటి వాటిలన్నింటికి కూడా సెంట్రల్ పాయింట్గా ఉంది కనుక ఇక్కడ గతంలోనే దుర్గా మూవీ టూన్ అనేటువంటి ఒక స్టూడియోతో అసలు ప్రారంభమైంది ఇక్కడ సినిమా ఇండస్ట్రీ. అటువంటి ఇక్కడ మనం మరీ స్టూడియో వచ్చే విధంగా ఆలోచించేటువంటి ప్రయత్నం కూడా చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్లో నేను ఉన్నప్పుడు అవి ఎట్లా తీరుస్తే హ్యాపీ అవుతారు అనేది నాకు తెలుసు కాబట్టి సొల్యూషన్స్ తొందరగా తెచ్చి మనము కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయగలిగినాము అంటే ఖచ్చితంగా ఇండస్ట్రీసు మనకు వచ్చేదానికి పెద్దగా అవకాశం ఉంటుంది.